นี่ยเนี่ยอันนั้นเนี่ยదాదాపు మూడు రోజుల తర్వాత అంటే మొన్నటి నుండి హోటల్ హెల్లాలోనే ఉన్నారు, బయటికి రాలేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి మొదటిసారిగా బయటకు వచ్చారు. అంటే 48 గంటలు దాటిపోయింది, దాదాపు 50 గంటలు దాటిపోయింది. 50 గంటల నుంచి హోటల్లో ఉన్న రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఆయన కాన్వాయ్తో బయటకు వచ్చారు. మరి ఆయన ఎటు వెళ్తున్నారు, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా లేకపోతే ఇతర బయటికి వెళ్తున్నారా అనేది తెలియదు. బహుశా ఎందుకు ఆయన బయటకు వచ్చారు, ఎవరితోని ఎవరిని కలవనీకి ఆయన బయటకు వచ్చారు అనేది అయితే తెలియదు. కానీ బహుశా మరి డికే శివకుమార్ ఇంకా హైదరాబాద్కు రావాల్సిందే. ఆయన ఇప్పటివరకు హైదరాబాద్ డికే శివకుమార్ మరి ఈయన ఢిల్లీకి వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా బయట నేతలను కలవనీకి వెళ్తున్నారా, ఆయన ఇంటికి సమాచారం అయితే లేదు. కానీ బహుశా ఆయన ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. దాదాపు 50 గంటల తర్వాత హోటల్ నుంచి వెళ్ళి బయటకు వచ్చారు. ఆయన కాన్వాయ్తోనైతే బయటకు వెళ్తున్నారు. ఆ కాన్వాయ్లో రేవంత్ రెడ్డి తప్ప మరొక లీడర్ ఎవరు లేరు. ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఆయనతో లేరు. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి మరి ఎటు వెళ్తారు? రాహుల్ గాంధీ మధ్యాహ్నం ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. చేసినప్పుడు ఏం మాట్లాడారు, ఈయనకి ఏం చెప్పారు అనేది కూడా తెలియదు. కానీ ఇవాళ అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించబోతున్నారు. అందుకే అందులో ఉన్న హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఆయన రూమ్కి వచ్చి విషయం చెప్పారు, బొకేలు ఇచ్చారు. సో మరి లోపల చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత నుంచి ఎక్కువ సంఖ్యలో ఆయనను కలిశారు. మరి ఇప్పుడు సడన్గా ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోతున్న సన్నివేశం అయితే ఇప్పుడు చూసినాం. సో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తుండో తెలుసుకోవాలి. సో చూడాలి, మరి అక్కడ కేసీ వేణుగోపాల్ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం విషయాలు చెప్తారు, అధిష్టానం ఎవరికి ఏ పదవులు ఇస్తుంది.